ఏంటి సిద్ధు గారు, లవ్ సెట్ అయింది, మరి పెళ్ళెప్పుడు? ఇంకొంచెం టైం ఉంది. మరి నీదెప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక. మరి నీది? నేను ఇస్తాక సిగ్నల్, వాడెందుకు? నీకు నేను కాదు, ఒక అమ్మాయి ఉంది, తనైతే కరెక్ట్. అమ్మాయా? ఎవరు? మా ఇంటి పని మనిషి. పని మనిషా? నీకు అదే ఎక్కువ. దీనికి అన్ని ఎక్కువేరా? హారిక ఎదురా, ఇంకా రాలేదు. హారిక? రే, అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా. ఈరోజు చాలా బాగున్నావు హారిక. అంటే? చాలా కొత్తగా ఉన్నావు. కొత్తగా అంటే? ముద్దు వచ్చేలా. అవునా? అయితే ముద్దు పెట్టుకో. ఇక్కడ? ఇక్కడే. ఇంతమంది ముందా? అవును, అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇంతమంది ముందు? నీకు క్లూ ఇస్తా. ఏంటి? ఇప్పుడు టైం ఎంత? 8:58. ఇంకో 2 మినిట్స్ లో ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో. ఫేస్ చేంజ్ అవ్వడానికి 30 సెకండ్స్ పడుతుంది. ఆ టైంలో నువ్వు పెట్టేసుకో. కరెంట్ ముందే వచ్చేస్తే మన సినిమాని అందరూ చూస్తారు. సరే, నీ ఇష్టం. ఇష్టమైతే పెట్టుకో, ఇందులో నా బలవంతం ఏం లేదు. లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు. నువ్వు రొమాంటిక్ అని తెలుసు, కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా? రే, అది కాదురా. అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా? నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రి. 9 గంటలకి కరెంట్ పోతుంది, మళ్ళీ రావడానికి 30 సెకండ్స్ టైం పడుతుంది, ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు. అంత మాట అన్నాడా? నువ్వు మామూలుడు కాదురా. సరే సరే, మీ పాటలు మీరు పాడండి, నేను ఆ పక్కలు తింటాలే. రే, అది కాదురా. 9 గంటలకి అని చెప్పావు కదరా. కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు? ఆడియన్స్ ఉండాలి కదా. నంబర్ 4, ఇప్పుడే బీరేశాను, ఇక మనకు చికెన్ డిన్నరే తిన్నారు. బాత్రూమ్ పోయేస్తానే. సరే. ఏయ్ నంబర్ 4, ఎప్పుడు ఆ పబ్జి అనా? మరే, నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా. ఏంటది? ఏ జుమాంజీ, అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు. అవునా? నీ గడ్డం మీద ఒట్టు. గట్టిగా కోపించాడు కదా. ఏంటేసేది, వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను 7:00 బ్లేడ్తో నా పీక కోసుకుంటా. నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా. నేను తెచ్చి పెడతా, గానీ ముందు అక్కడ చూడు. చూస్తా. Your time starts now. 10, 9. అన్నా ప్రసాద్, అన్నా ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్ అని చెప్తున్నాను కదనే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళు, డిస్టర్బ్ చేయకు నన్ను. 5, 4. అన్నా ఎనక నుంచి చూడు, చంపిండే. చంపని, చావు, అక్కడికే పో. 1, 2. చచ్చిపో, పీడబోతుంది. ఎవడ్రా పవర్ ఆన్ చేసింది? రే, 7:00 పెట్టాడుగా, బ్లేడ్తో కోసుకుంటావా? ఏంటి కోసుకునేది? ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటుంటాం, కోసుకుంటావా ఏంటి? అది నా పేరు. సారీ, అడబెట్టు. నంబర్ 4, ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది, ఫిష్ డిన్నర్ రెడీయా? నంబర్ 4. చచ్చిపోయినా ఆల్రెడీ. ఓ మై పబ్జీ. ఐ హావ్ టు స్టార్ట్ న్యూ గేమ్. ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదు అనుకుంటా, వేరే దగ్గరికి ఆడతాను. నంబర్ 4, నంబర్ 2 ఉన్నావా? నంబర్ 2, వేర్ ఆర్ యూ? ఐఎమ్ కమింగ్. రే, నిజంగానే పెట్టేసేవంట్రా? రే, అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా? నువ్వు మామూలుడు కాదురా, మాయలోడివురా.
సురేంద్ర సార్, మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? అవుతున్నాయి సార్, శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళుండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్. హాయ్ సార్. రాసిద్దు, కూర్చో. ఏంటి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్, ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్. ఓకే సిద్ధు, మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందయ్యా. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేంగుంటాం అని అడుగుతున్నారు. బట్ నేను అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా, ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి. తప్పకుండా సార్, మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం. ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ వీక్ చేసేద్దాం. మా సురేంద్ర ఫస్ట్ లుక్ పంపిస్తాడు, అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. ఉంటాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన అయోధ్య సినిమా వచ్చిందిరా, టికెట్లు బుక్ చేసుకోరా, టైం అయిపోతా ఉంది. వచ్చింది, మ్యాచ్ వచ్చింది. టోటల్ మూవీ బాగుంది. ఒక్కొక్క సీన్ అదిరింది అంతే. బాగుంది. ఆయన నా ముల్లపల్లి హవానా సినిమా మాత్రం చాలా బాగుంది. అయితే సినిమా చాలా బాగుంది, హిట్ చేయండి. సూపర్ ఉంది, చూపేశాడు. చాలా బాగుంది, నైస్. అబ్బబ్బబ్బబ్బా, అయోధ్య లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, మీకు అర్థమవుతుందా? ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు, చాలా బాగుందంట. అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి, సీడెడ్, నైజా, మూడు ఏరియాలు సూపర్ అంట. టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది, అద్భుతంగా అద్భుతానికి సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు. అదే సినిమా అనుకోండి, చంపేసిన సినిమా. బొర్ర మీద ఆకర్షణ ఎగిరిపోయి చెప్పలేము నేను. సార్ చెప్పండి సార్. సార్, మీరు చెప్తుంది నిజమేనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. చాలా గొప్ప విషయం. సూసైడ్ చేసుకున్నారు సిద్ధు. సూసైడా? ఎందుకు సార్? సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ప్రింట్ బయటికి రావడంతో థియేటర్ కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు. రిలీజ్ అయిన 2 రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి. పైగా అయోధ్య సినిమా కోసం ఆయన 200 కోట్లు అప్పు చేశారు సిద్ధు. అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు, అప్పులు ఎలా తీర్చాలో తెలియక. సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మనం పోయినా మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి. నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను, సినిమాలు తీస్తూనే పోతాను. పదరా. రే, అందరూ వెళ్ళిపోయారా? పదరా. అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా? సినిమా మంచి హిట్ అయింది, అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరసీ ఏంట్రా? అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి, ఆయన బతికేవాడు కదరా. అంతేరా, మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీలి చేస్తారా? ఈ ఒక్క సినిమానే కాదురా, ఇంతకు ముందు అత్తారింటికి దారి, గీతా గోవిందం, ట్యాక్సీ వాలా, ఇలా ఒకటేంటి, రిలీజ్ అయిన ప్రతి సినిమాని పరిశీలి చేస్తారు. చెప్తాను. చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు. ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళుతుండేది, కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు. బాధపడకండి మేడం, ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 10 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు. ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావు అని నేనెంత చెప్పినా వినకుండా
ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. 350 కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను. కథ నచ్చింది, ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు. రిలీజ్కు ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం, ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను. సినిమా తీయడం ఒక అదృష్టం, అది అందరికీ రాదు. అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు. కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు.